మీ గౌతమి ఛానల్. ముందుగా మీరెవరన్నా ఇట్స్ మీ గౌతమి ఛానల్ ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. రిమైనింగ్ ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏమి అని అనుకుంటున్నారా, నా దగ్గర ఉన్న నల్ల పూసల చైన్ కలెక్షన్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను అండి. ఫస్ట్ అయితే గోల్డ్ నల్ల పూసల చైన్ కలెక్షన్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో దీని తర్వాత నా దగ్గర ఉండే 1 గ్రామ్ గోల్డ్ ఒక 3-4 చైన్స్ ఉన్నాయి, అది కూడా వీళ్ళు అయితే చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో నల్ల పూసల చైన్లో అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి, బట్ నా దగ్గర ఉన్న మోడల్స్ నేను చూపించాలనుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా నల్ల పూసల చైన్ మోడల్స్ ఉన్నా కూడా నా తర్వాత షేర్ చేసేసుకోండి, ఎందుకంటే నా వీడియో కింద అంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడైతే పోస్ట్ చేయండి. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది అండి నా ఫస్ట్ నల్ల పూసల చైన్ అయితే. ఇది మా ఆయన అయితే చేపించాడు ఇక్కడే లోకల్ షాప్లో అయితే 9 & 6 హాల్ మార్క్ అనమాట. ఇది గ్రామ్స్ వచ్చి 27 గ్రామ్స్ అండి, పూసలు వచ్చి 1 గ్రామ్ పోయింది. సో ఇది మేము క్యాట్లాగ్లో చూసి ఆర్డర్ ఇచ్చాము, ఎందుకంటే ఇలాంటి లాంగ్ ఒక నల్ల పూసల చైన్ ఎప్పటికీ ఉండాలండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలాగా. ఇప్పుడు ఎన్ని నల్ల పూసల చైన్ మోడల్ వచ్చినా ఈ పెద్ద నల్ల పూసల చైన్ వేస్తే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. సో దీనికోసం మేము ఇలా చేపించాం. చూసారంటే ఇక్కడ చూడండి, డాలర్ అయితే ఇలా అన్నమాట, డాలరే 7 గ్రామ్స్ 8 గ్రామ్స్ పెట్టాడండి. సో ఇక్కడ చూసుకుంటే పూసలు చూడండి, ఇలా పూసలు చుట్టుపించి మిడిల్లో ఈ డిజైన్ అయితే మేము సెలెక్ట్ చేసాం. హార్ట్ సింబల్ 2 బాల్స్ అన్నమాట ఇలా. సో ఓవరాల్గా దీని లెంత్ వచ్చి 23 ఇంచెస్ ఉందండి. సో మొత్తం ఇలా ఉందన్నమాట చైన్ చూడండి. దీన్ని వేసి చూపిస్తా. సో చూడండి, నా ఫస్ట్ నల్ల పూసల చైన్ చెప్పాను కదా ఇందాక, ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు అయితే మనం నెక్స్ట్ నల్ల పూసల చైన్కి అయితే చూపిస్తాను. నెక్స్ట్ నల్ల పూసల చైన్ అండి, ఇది క్యాజువల్దే, 6 గ్రామ్స్ అనమాట. పూసలు పోగా 5.5 గ్రామ్ అయితే పడింది. ఇది 9 & 6 అయితే కాదండి, ఇది రెగ్యులర్గా డ్రెస్సుల పైకి మనం డైలీ వేర్గా యూస్ చేయడానికి అయితే ఇది నేను కొనుక్కున్నాను. సో ఇది ఒకసారి ఓవరాల్గా చూడండి మీరు. ఇది షార్ట్ లెంత్ అండి ఇది. సో ఇది ఒకసారి నేను వేసి చూపిస్తాను. సో చూసారు కదా ఇంత లెంత్ వస్తుంది, ఇది 12 లేదా 10 ఇంచెస్ ఉంటుంది గుర్తులేదు. సో చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ నల్ల పూసల మోడల్ అయితే నేను చూపిస్తాను. సో ఇది నెక్స్ట్ నల్ల పూసల చైన్ మోడల్ అండి, ఇది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అనమాట. ఇది 13 గ్రామ్స్ అండి టోటల్ నల్ల పూసల చైన్ వెయిట్. పూసలు వచ్చి 750 మిల్లీ అయితే తీశారు. ఇది రెడీమేడ్ అలానే కొనిందనమాట, ఏం ఆర్డర్ ఇవ్వలేదు. 9 & 6 ఇది అకేషనల్లీ వాడుకోవచ్చని నేను తీసుకున్నా, ఈ మోడల్ లేదని చెప్పి. సో ఓవరాల్గా లుక్ చూస్తారా, ఇదన్నమాట డ్రెస్సెస్ పై కానీ ఇది ట్రెండీ లుక్గా ఉంటుందండి. ఇది కూడా బాగా నచ్చిందనమాట నాకు ఈ చైన్ అయితే. ఇది కూడా ఒకసారి నేను వేసి చూపిస్తాను. సో ఇదన్నమాట చూసారు కదా ఎంత బాగుందో ఇది లుక్ అయితే.
ఈ నల్ల పుసల్ చైన్ నచ్చి సేమ్ ఇలాంటి మోడల్ నేను చేయించుకున్నాను. అంటే ఈ మోడల్లో కొంచెం వేరియేషన్ అనమాట. ఈ చైన్ అయితే నాది కాదు, మా రిలేటివ్స్ ఒక అక్కదనమాట. ఇది దీన్ని చూసి నేను ఈ విధంగా కొంచెం మోడిఫికేషన్తో ఒక చైన్ అయితే నేను చేసుకున్నాను. ఇది అయితే 15 grams అండి. ఇది జాయింట్ కాస్ట్లో తీసుకున్నాము. సో ఓవరాల్గా లుక్ అయితే ఇట్లుంటుంది. ఆ చైన్ మోడల్లో కొంచెం వేరియేషన్ ఇది. ఇది అయితే నా చైనే. 1 2 3 4 5 6 ఇలా ఇట్లా ఫుల్ లెంత్ విధంగా పెట్టించాను. సో ఓవరాల్గా చైన్ అయితే ఇలా. ఇది సేమ్ వెయిటే అండి, 14 grams. సో ఓవరాల్గా చైన్ ఇది. ఇది కూడా జాయిల్ కాస్ట్లో ఆ చైన్ చూపించి ఆర్డర్ ఇచ్చాను. కొంచెం వేరియేషన్ అంటే ఆ మోడల్ కంటే కొంచెం ఇలాగ డిఫరెన్స్ నేను చెప్తే ఇలాగ చేయించారు. సో ఇప్పుడైతే నేను వేసి చూపిస్తా. ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే నేను ఎక్కువ వాడానండి. ఈ చైన్ అయితే బాగా యాక్ట్ అవుతుంది. చూసారు కదా ఈ చైన్. నెక్స్ట్ నల్ల పూసల చైన్ అయితే ఇదండి. 2 layers షార్ట్ అన్నమాట. ఇది ఒక 7 grams ఉంది. దీంతో ఒక అడ్వాంటేజ్ ఏమంటే మనకి పెండెంట్ కావాలంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పెండెంట్ వేసుకోవచ్చు. ఇక్కడ కొక్కిలాగా ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి మనకి ఏ పెండెంట్ ఉంటే దాన్ని అయితే వేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా లుక్. చూడండి ఇక్కడ పెండెంట్ వేసుకోవచ్చు. నేను ఇది వేసి చూపిస్తా. సో ఇలా ఇక్కడ పెండెంట్ కూడా మనం వేసుకోవచ్చు. సో ఇది అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇదండి. ఓన్లీ పూసలు, ఇక్కడ డైమండ్ పెండెంట్ అన్నమాట. ఇది మొత్తం నల్ల పూసలుతో గోల్డ్ మధ్యలో అల్లించి చిన్న ఇది డైమండ్ పెండెంట్ అన్నమాట. ఇది 20 grams ఉంటుందండి. సో ఓవరాల్గా ఒకసారి చూడండి.
అనేది థ్రెడ్ మోడల్ చాలా ట్రెండ్ నడిచాయి కదా, అప్పుడైతే నేను కొన్నాను. ఈ థ్రెడ్ మోడల్ వచ్చి ఈ బిగ్ లాకెట్ వస్తుంది ఇలాగా. సో ఓవరాల్గా ఇలా థ్రెడ్డింగ్తో వస్తుందన్నమాట. ఇది ఇప్పుడు నేను నీకు వేస్ట్ చూపిస్తా. సో దీన్ని మనం ఈ లెంత్లో వేసుకోవచ్చు, ఇంకొంచెం పొడవు కూడా వేసుకోవచ్చు. సో ఇది అండి నా గోల్డ్ నల్లపసలు చైన్ కలెక్షన్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్.